హే గాయస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చెందు గాయస్ ఈ వీడియోలో మనము బీ నెట్వర్క్ అప్డేట్ అయితే వచ్చింది సో ఆ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం సో అప్డేట్ చెప్పబోయే ముందు నేను ఒక క్వశ్చన్ వేస్తాను సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి సో మీ దగ్గర బేసిక్ నీడ్స్ ఏవి ఉండాలి సో ఆల్రెడీ అందరూ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్ అకౌంట్ ఉండాలి అలాగే టెలిగ్రామ్ ఉండాలి దాంతోపాటుగా మనకు ట్రస్ట్ వ్యాలెట్ అయితే అకౌంట్ ఉండాలన్నమాట ట్రస్ట్ వ్యాలెట్లోనే మనము ఆల్మోస్ట్ డ్రాప్స్ అని పార్టిసిపేట్ చేస్తామన్నమాట సో ఇప్పుడు దానికి భిన్నంగా ఇంకొక వ్యాలెట్ అయితే వచ్చేసింది దానికి పోటీగా ఆ వ్యాలెటే నథింగ్ బట్ బి నెట్వర్క్ అనమాట సో అందుకే నేను ఇదంతా చెప్పడం జరిగింది ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా అయితే మనము ఏదైనా ఒక లింక్ని కాపీ చేసేసి బ్రౌజ్ చేసి అక్కడ ఏడ్రాప్ పార్టిసిపేట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఫీచర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే దీంట్లో ఇంకా ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫీచర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వీడియో మొదలుపెట్టే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇప్పటికి అందరికీ అర్థమై ఉంటుంది మనము ఫ్రీగా అర్న్ చేసుకునే క్రిప్టో కరెన్సీస్ అలాగే క్రిప్టో కాయన్స్ లూట్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాము ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ అయితే చేయండి సో మీరు ఫస్ట్ ఇది ఓపెన్ అయితే చేసేసేయండి ఓపెన్ చేసిన తర్వాత స్క్వేర్ అనే ఫీచర్లోనే మనకు ఈ ఆప్షన్లో అన్నీ ఉంటాయన్నమాట స్క్వేర్ అనే ఆప్షన్లో ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ ఇద్దాము సో ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే అయినా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి ఫటాఫట్గా డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేయండి డైరీ డైలీ అనమాట మీకు మైనింగ్ అంటే కూడా అవగాహన లేదు అంటే అయినా మన ఓల్డ్ వీడియోస్ చూడండి సో ఇక్కడ చూసినట్టయితే అయినా రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్క్వేర్ సూపర్ మోడ్ అనేసి రెండోది వ్యాలెట్ అనేసి ఈ వ్యాలెట్ అనే ఆప్షన్లో మనందరికీ తెలిసిందే మన వ్యాలెట్ ఉంటుంది అక్కడ నెట్వర్క్ నెట్వర్క్స్ కూడా మల్టీ నెట్వర్క్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఇంతకుముందు ఇథీరియం బేస్ పైన ఒక్కటే రన్ అవుతుండే ఇప్పుడు మనకు ఇథీరియంతో పాటు బిఎన్బి వచ్చింది బైనాన్స్ స్మార్ట్ చైన్ ఇవన్నీ వచ్చాయి లాస్ట్ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకున్నాము ఇవన్నీ మనకు వచ్చిన వ్యాలెడ్స్ అనమాట ఆ అండర్ నెట్వర్క్లో మనం యూస్ చేసుకోవచ్చు బ్లాక్ చైన్స్ అవన్నీ సో ఇక్కడ చూసినట్టు అయితే న్యూ ఎయిర్ డ్రాప్స్ అని అప్కమింగ్ ఎయిర్ డ్రాప్స్ అని పాపులర్ ఎయిర్ డ్రాప్స్ అని ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇక్కడ జునైన్ ఎయిర్ డ్రాప్స్ మాత్రమే ఇస్తారనమాట ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇవన్నీ ఎయిర్ డ్రాప్సే సో బ్రదర్ మీరు ఏదో చెప్తున్నారు మరి ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి సో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఈ అకౌంట్ దాంతోపాటుగా ఇక్కడ స్క్వేర్ అనే ఆప్షన్ ఉంటే చాలు స్క్వేర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ ఇవ్వండి మీకు ఇలాంటి డిస్ప్లే కనిపించకపోతే ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు స్టోర్ తీసుకొని వెళ్తుంది అక్కడ యాప్ అయితే అప్డేట్ చేసేసుకోండి ఫస్ట్ నేను ఇదేదో నాకు కొంచెం న్యూ అంట వన్ డాగీ ల్యాండ్ అని ఉంది సో దీనిపైన క్లిక్ ఇస్తున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే అబౌట్ ఇచ్చేసాడు డీటెయిల్డ్ ఇన్ఫో ఇచ్చేసాడు అనమాట సో దీంట్లో పెద్దగా ఇవ్వలేదు కొత్తగా వచ్చింది కాబట్టి ఫీచర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దీంట్లో అయితే క్లిక్ ఇద్దాము సో గైజ్ దేనిపైన అయినా ఒక దానిపైన క్లిక్ ఇచ్చేసేయండి సో ఇక్కడ మనకు ఏమేమి కావాలో ఓపెన్ అవుతుందనమాట ఇంతకుముందు నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉండే ఇంట్రొడక్షన్ ఇచ్చేసాడు రివార్డ్ వచ్చేసి ఎస్ ఫోట్ అయితే రావడం జరుగుతుంది డెడ్ లైన్ వచ్చేసి డెడ్ లైన్ అంటే వరకు అని లాంగ్ టర్మ్ అని ఉంది వాట్ యు నీడ్ ఏం కావాలి అంటే బీ నెట్వర్క్ వ్యాలెట్ ఉండాలి సో వ్యాలెట్ అందరికీ తెలిసిందే ట్విట్టర్ అకౌంట్ ఉండాలి అలాగే డిస్కార్డ్ అకౌంట్ ఉండాలి ఆప్షనల్ అంట అంటే ఇది లేకపోయినా ప్రాబ్లం లేదు సో అలాగే సజెస్ట్ యూ ఏ న్యూ వ్యాలెట్ అకౌంట్ విత్ నో డిజిటల్ అసెట్స్ ఇన్ ఇట్ ఫర్ ఎయిడ్రాప్ ఈవెంట్స్ సో ఏమంటున్నారంటైనా మీరు ఎయిడ్రాప్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక న్యూ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి అందులో ఎలాంటి అసెట్స్ మీరు ఉండకోకుండా చూసుకోండి ఎందుకంటే రేపు పొద్దున హ్యాక్ అయ్యి చాలామందికి తెలియదు అనమాట వ్యాలెట్ అడ్రస్ పెట్టండి ట్వెల్వ్ ఫే టువెల్వ్ డిజిట్స్ ఫాస్ట్ ఫ్రైజ్ వస్తుంది అది పెట్టండి అంటే పెట్టేస్తారు చాలామంది సో అలాంటి రిస్కులు ఉంటాయి ఒక్కసారి మీ ఫాస్ట్ ఫ్రైజులు వాళ్ళ చేతికి వెళ్ళాయి అంటే మీ అసెట్స్ జీరో అయిపోతాయి అనమాట ఎన్ని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నా కూడా అవన్నీ జీరో అయిపోతాయి సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రై చేయండి అని చెప్తున్నారు సో గైడ్లైన్స్ ఇట్లా ఇట్లా ఉంటుంది ఇలా ఇలా చేయాలి అని ఇచ్చేసాడు సింపుల్గా మీరు ఇక్కడ జాయిన్ అవ్వనే వచ్చేసి మీరు ఎయి డ్రాప్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు క్లియర్ టు క్లియర్ పిన్ టు పిన్ పిక్ టు పిక్ ఇచ్చాడనమాట మీరు ఈ విధంగా అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు సో అది దీనివలన ఉపయోగం అనమాట ఒక మంచి అడ్వాన్స్డ్ యాప్ అని అయితే చెప్పచ్చు వ్యాలెట్ కూడా ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్లో కూడా ఈ ఫీచర్ లేదు బాగా గమనించండి ట్రస్ట్ వ్యాలెట్లో ఎయిడ్ డ్రాప్స్ జస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు ప్రీసేల్స్ పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇక్కడ మాత్రము అలా కాదు ట్రస్ట్ వ్యాలెట్తో పాటుగా సారీ ఈ వ్యాలెట్లో ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డ్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిర్ డ్రాప్స్ కోసం మీరు అక్కడ ఇక్కడ ఆ టెలిగ్రామ్స్ ఈ టెలిగ్రామ్స్ ఆ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ట్రస్ట్ వ్యాలెట్లో డీ యాప్స్లో ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తారో ఇక్కడ కూడా అలా సెర్చ్ చేసేసి బ్రౌజ్ అయితే చేయొచ్చు ఇంకొక అడ్వాన్స్డ్ అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా ఈ ఐకాన్ పైన మీరు క్లిక్ ఇస్తే మల్టిపుల్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు కొంతమంది ఇంగ్లీష్ ఏ హిందీ కూడా ఉందబ్బా ఇది చాలా కొంచెం గ్రేట్ అనే చెప్పాలి హిందీ ఉంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి ఇంకా రి రిమైనింగ్ లాంగ్వేజెస్ అంటే కన్నా మ్యాక్సిమం నాకు తెలియదు పోర్చుగీస్ అంట డచ్ ఉంది టర్కీస్ ఉంది పోర్చుగీస్ ఉంది ఇలా చాలా తెలుగు కూడా ఉంది వామ్మో ఇక్కడ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగు లాంగ్వేజ్ ఒకసారి క్లిక్ ఇచ్చి చూద్దాము ఏమవుతుందో కన్ఫామ్ హా గాయస్ తెలుగు గాయస్ క్లిక్ తెలుగు క్లిక్ ఇవ్వంగానే మనకు వెంటనే ఇక్కడ ఆప్షన్స్ అని తెలుగులో రావడం జరిగింది సో అన్నీ మారతాయి ఒకసారి చూద్దాం నో ఇది మారలేదు అర్నింగ్ టీంలో నా టీం మెంబర్స్ అయితే ఉంటారు డీటెయిల్స్ ఏం మారలేదు ఓన్లీ స్క్వేర్లో మాత్రమే మారిందనమాట ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పచ్చు ప్రతి ఒక్కరికి ఎందుకంటే చాలామంది కొంతమంది బేసిక్ వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది తప్పుగా అనుకోకండి చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పొచ్చు రీసెట్ అయితే చేసేద్దాము ఇంగ్లీష్లోకి సో గైస్ ఇది ఇవాళ అప్డేట్ ఈ అప్డేట్ మీ అందరికీ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏదైనా మంచి వీడియోస్ కావాలంటే కదా నన్ను అడగండి నేను చేస్తాను సో గైస్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సో నేను ఈ యూట్యూబ్లో పడేసి నేను జాబ్ అనేది మానేశాను సో దీనిపైనే నేను పెట్టుకున్నాను కాకపోతే మనకు క్రిప్టో కింగ్ తెలుగు ఛానల్ వ్యూస్ ఎక్కువ రావడం లేదు అలాగే సబ్జెక్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే అయినా మంత్లీ మంత్లీ ఇన్కమ్ అస్సలు రాదనమాట సో మీరు అసలు నవ్వుతారు నా మంత్లీ ఇన్కమ్ ఎంతనో తెలుసా టూ థౌజండ్ రూపీస్ అనమాట ఎవ్రీ మంత్ ఎన్నో వీడియోస్ పెడితే అది వస్తుంది సో నేను ఒక థింకింగ్ అయితే చేశాను సో ఇలా అయితే అయినా ఇబ్బంది అవుతుంది ఇంట్లో నుంచి ప్రెజర్ కూడా అయిపోతుంది మంచి జాబ్ చూసుకొని ఒకవేళ నేను జాబ్ జాయిన్ అవుతాయినా మంచి కంటెంట్ మీ వరకు రావడం అయితే అయినా అసలు అసాధ్యం అనమాట సో అది ఉండాలి ఇది ఉండాలి అంటే అయినా నేను ఇంకొక మంచి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి ఏది స్టార్ట్ చేయాలా అని థింక్ చేశాను ఫస్ట్లో ఫుడ్ ఛానల్ అని అయితే అనుకున్నాను కాకపోతే ఫుడ్ ఛానల్కి ఇంకొంచెం టైం పడుతుంది సో ప్రస్తుతానికి నేను ఒక థింక్ అయితే చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే చాలామంది చేసే పొరపాట్లు ఏంటి అసలు ఎలాంటి కంటెంట్ గురించి ఎత్తుకుతారు అనేది అందరికీ తెలిసిందే మన ఛానల్ డెవలప్ అవ్వాలంటే కన్నా ట్యాగ్స్ ఎలా పెట్టాలి ఎలాంటి యూట్యూబ్ వీడియోస్ చేయాలి ఎడిటింగ్స్ ఎలా చేసుకోవాలి అలాగే తమ్నైల్స్ ఎలా చేసుకోవాలి ఒకటి కాదు రెండు కాదు చాలా డౌట్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్ని యూజ్ చేసే వాళ్ళకి చాలామంది కొంతమంది ఉంటారు యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేసుకొని మేము కూడా ఏదైనా ఒక ఛానల్ పెట్టాలి అనేసి సో నేను ఎందుకు మీకు గైడెన్స్ ఇవ్వకూడదు సో నేను కూడా లర్నర్నే నేను ఎంతో రీసెర్చ్ చేసేసి ఓన్గా జునైన్గా ఉన్న కంటెంట్ మీ వరకు తీసుకురావాలనేసి నేను ఆశిస్తున్నాను సో అందుకోసమే నేను చందు గోగుల అనేసి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయాలి అని అనుకున్నాను అనమాట సో చందు అనేది నా నేమ్ గోగుల అనేది మా ఇంటి నేమ్ అనమాట సో ఛానల్ క్రియేట్ చేసేసి అందులో ఓన్లీ నేను ఎలా బేసిక్ నీడ్స్ ఏవి కావాలి ఒక ఛానల్ ఓపెన్ చేయాలంటే ఎందుకంటే నేను మిడిల్ క్లాసే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఎలాంటి ట్యాక్స్ పెట్టాలి ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి ఎలా ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలి చాలా కంటెంట్ ఉంటుంది సో ఇలాంటి కంటెంట్ అంతా పెట్ట పెట్టాలి అని అనుకుంటున్నాను సో మీ నిర్ణయం పెట్టమంటారా వద్దా అసలు మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా చిన్న ఛానల్ ఉన్నా కూడా పర్లేదండి మనం డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కష్టపడితే నేను ఇక్కడికి వచ్చాను కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది సో మీరు చేయమంటే చేస్తాను లేదు అంటే వేరేది ఏదైనా థింక్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్లో మీ సపోర్ట్ అయితే చాలా అయితే అవసరం ఉంటుంది నేను డైరెక్ట్గానే చెప్తున్నాను యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఆషామాషీ కాదు మీ సపోర్ట్ ఉండాలి సో మీరు సపోర్ట్ చేస్తాను అంటే చందు గోగులా అనే ఛానల్ ఓపెన్ చేస్తాను ఒకవేళ లేదు అంటే అయినా డ్రాప్ అయిపోతాను మీ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు అంటే అయినా లేదు దిస్ ఇస్ యువర్ చందు ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం